డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన అనుమతులు లేకుండా అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి ప్రజాప్రతినిధుల అండదండలతో అధికారుల అలసత్వంతో ఈ నిర్మాణం పూర్తయినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ అక్రమ ప్రభుత్వ ప్రధాన రోడ్డుపై బోర్ మోటార్ను వేసిన వైనం కాని ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో భయాందోళనకు ప్రజలు వాహన చోదకులు అంటున్నారు. చోద్యం చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతుంటే అధికారులు అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిట్టినీది రంగసాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ బిల్డింగ్ వర్కర్స్ సెల్ కన్వీనర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మా అక్రమ నిర్మాణాలు కట్టి సెల్లార్లు కట్టి రోడ్డు పక్కన కట్టి దానివల్ల మోటార్ సైకిల్ పెట్టుకుంటాకే చిన్న సూట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి కింద పార్కింగ్ పెట్టే వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్డు పక్కన కట్టుకుని డ్రైనేజ్ ఎక్కడ ఇస్తారు? అవన్నీ ఏమి ఆలోచన లేకుండా రోడ్డు ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించి సెల్లార్ల కింద మార్చుకోవడం వల్ల ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థకు కానీ ఇటు మరో హైదరాబాద్ అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇల్లు కట్టేసుకుంటే ఇంకా డ్రైనేజీ ఎక్కడికి వెళ్తుంది, మురుగునీరు ఎక్కడికి వెళ్తుంది, ఈ ఆలోచన లేకుండా ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఇష్టానుసారం వీళ్ళకి పట్టించుకోకుండా వీళ్ళ ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించి రోడ్డు పక్కనే కట్టేయడం వల్ల చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వీటిల మీద ఇది కొత్తపేట కానీ ఇటు అంబోజీపేట కానీ అమలాపురం కానీ ప్రతి చోట ఈ అక్రమ నిర్మాణాలు కట్టేసుకుని రోడ్డు పక్కన వీటి మీద ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీటిని వెంటనే నిర్మూలించి వెళ్ళిపోయి రహదారికి ఆమోదయోగ్యంగా ఉండేలాగా డ్రైనేజీ వ్యవస్థకు ఉండేలాగా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగానే కోరి ప్రార్థిస్తున్నాను.